కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 క్రోర్స్, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, 130 క్రోర్స్తో ఈరోజు, అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు, మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42 వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే, మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 185 జలాబాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు, భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి, దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతున్నాను. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42 వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు, కానీ గ్రామాల పేరు మీద, మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50 వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను.